ఈయన ఎవరో, ఎవరైనా మనతో పాటు మన ధోనిలో ఉన్న ఈయన ఎవరు? మిగతా వారందరికీ తెలిసింది ఏంటంటే ఈయన మరియమ్ కొడుకు కదా, ఈయన యోసేపు కొడుకు కదా, ఈయన యాకోబు, యోసే, యూదా, సీమోన్ అనే వారి కొడుకు కదా, ఈయన బేత్ గలిలయ వాడు కదా, ఈయన గలిలయ నజరేత్ వాడు కదా, ఈయన వడ్రంగి వాడు కదా అనేది మిగతా వారికి తెలిసిన సమాధానం. అయితే వాస్తవమైన సమాధానం తెలియాలంటే ముందు ప్రశ్నలు లేవాలి. ప్రశ్నలు లేవాలంటే సముద్రం మీద తుఫాన్ రేగాల. సముద్రం మీద తుఫాన్ రేగితే అప్పుడు ఈయన ఎవరో సమాధానం తెలుస్తుంది. ఎప్పుడైతే ఆయన మాటకి సముద్రము నిమ్మలమైపోయిందో అప్పుడు ఇంకొంచెం భయం ఎక్కువైంది వీళ్ళకి. అంతవరకు సముద్రాన్ని చూసి భయపడ్డారు వీళ్ళు. ఎప్పుడైతే సముద్రాన్ని చూసి భయపడిన వీళ్ళకి సముద్రం మిక్కిలి నిమ్మలమైందో ఇప్పుడు అసలు భయం పుట్టుకుంది. ఇంతకు ఈయనెవరు? ఇంత సముద్రాన్ని ఒక మాటతో నిమ్మలింపు చేసిన ఈయనెవరు ఇంతకి? ఇది పెద్ద ప్రశ్న. ఇది పనికొచ్చే ప్రశ్న, మన జీవితానికి అవసరమైన ప్రశ్న. ఇక్కడ కూర్చున్న అందరికి కూడా ఈ ప్రశ్న రావాలా. ఎలా రావాలంటే వ్యక్తిగతంగా ఈ ప్రశ్న అందరికీ రావాలా. వ్యక్తిగతంగా యేసు ప్రభు ఎవరు అన్నటువంటి ప్రశ్న మనకి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మన జీవితం మారిపోవడానికి మొట్టమొదటి మెట్టు ప్రశ్న. ప్రశ్న రావాలా. ఎందుకు ఎవరు యేసు ప్రభు అన్న ప్రశ్న రాకపోతే ఊరికే మందిరానికి వచ్చిపోతూ ఉంటే నీకేం తెలియదు, బైబిల్ ద్వారా మాత్రం తెలియదు, ప్రశ్న లేవనైతే ఆయన ధోనిలోనే ఉన్నాడు, ఆయన వారితో పాటే ఉన్నాడు, వారినే వెంటేసుకుపోతున్నాడు, ఆయన ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తున్నారు, చూస్తూ కూడా ఈయన ఎవరు? చాలా మంచి ప్రశ్న. సర్ ఐజక్ న్యూటన్ అంటారు ఒక ఆయన శాస్త్రవేత్తని, సర్ ఐజక్ న్యూటన్ అని, చాలా పెద్ద శాస్త్రవేత్త. ఆయన అంత పెద్ద శాస్త్రవేత్త ఎందుకయ్యాడంటే ఒకరోజు ఆయన తన పెరట్లో ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉంది. మనకి ఎలాగైతే మామిడి చెట్లు ఉంటాయో అక్కడ యాపిల్ చెట్లు ఉంటాయి. యాపిల్ చెట్టు ఉంటే దాని కింద పడుకున్నాడు. పడుకోగానే పైనుంచి ఒక యాపిల్ పండు ఊడి కింద పడింది. లేచి చూశాడు, యాపిల్ పండు కింద పడింది. మనకేమనిపిస్తుంది అంటే వెంటనే దాన్ని తినాలనిపిస్తుంది. మామూలే కదా యాపిల్ పండ్లు కింద పడతాయి, ఏదైనా కింద పడతాయి అనిపిస్తుంది. కానీ ఆయనకేమనిపించిందంటే యాపిల్ పండు తెగిన తర్వాత పైకి వెళ్లకుండా కిందికే ఎందుకు పడింది? ప్రశ్న అంతే కదా. అది తెగింది, తెగగానే అలా పైకి వెళ్లకుండా కిందికే ఎందుకు పడింది? ప్రశ్న ప్రారంభమైంది. యాపిల్ కింద ఎందుకు పడిందన్న ప్రశ్న ప్రారంభమైంది. దానికి సమాధానం కనుక్కున్నాడు పెద్ద శాస్త్రవేత్త అయిపోయాడు. ఎందుకని ఒక వస్తువు ఇలా వదలగానే కిందనే పడుతున్నాయి, ప్రతిదీ కిందనే పడుతుంది, పై కిందకి వెళ్ళట్లేదు అంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది భూమికి, గురుత్వాకర్షణ శక్తి అనే నియమం ఉంది అని కనిపెట్టాడు. దాంతోనే రాకెట్లు వచ్చాయి, దాంతోనే విమానాలు వచ్చాయి, దాంతోనే శాటిలైట్లు వచ్చాయి. అంటే ఇంత వేగంగా ఇది ఆకర్షిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా అంతలాన్ని ఉపయోగిస్తే మనం పైకి వెళ్ళొచ్చు అన్నమాట. ఏదైనా ఒకదాన్ని ఇంత వేగంగా కిందికి లాగుతుంది భూమి అంటే అది లాగుతుంది కాబట్టి మనం కింద పడుతున్నాం, ప్రతిదీ కింద పడుతుంది. దీనికి వ్యతిరేక దిశలో రెండింతల బలాన్ని ఉపయోగిస్తే మనం పైకి వెళ్ళొచ్చు అని ఆయన అర్థం చేస్తున్నాడు. చాలా పెద్ద శాస్త్రవేత్త అయిపోయాడు. సర్ ఐజక్ న్యూటన్ అంటే చాలా పెద్ద శాస్త్రవేత్త ఆయన. ఇప్పుడు వచ్చే రాకెట్లు పోతున్నాయే అవన్నీ ఆయన చెప్పిన సూత్రం మీదే పనిచేస్తున్నాయి. చాలా పెద్ద లోతుంది. నేనేమంటున్నానంటే ప్రశ్న ఎప్పుడైతే తలెత్తిందో ప్రశ్న రాగానే సమాధానం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. మనం తవ్వేటప్పుడు అంత మట్టి ఉందనుకోండి అక్కడ పనిచేయడం చాలా కష్టం. అంత మట్టి వస్తుంది అక్కడ పనిచేయడం చాలా కష్టం. మనం తవ్వుతుంటే మన పలుగుకి లేదా గడ్డపారకి కణామని ఒక రాయి తగిలింది అనుకోండి, పని సులభం. దాని మోటు ఎక్కడుందో ఆ మోటు కానించి మోటు లేపితే నువ్వు 10 గంపలు మట్టి తీసినంత ఖాళీ ఏర్పడుతుంది, తొందరగా గొంతు వచ్చేస్తుంది. నా భాష అర్థమవుతుందో లేదు. ప్రశ్న అన్నది రాయి లాంటిది. దేవుని అర్థం చేసుకునేటప్పుడు ప్రశ్న కనుక వస్తే ఆ ప్రశ్న మనం అర్థం చేసుకునే కొద్దీ లోతుగా వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి. అంతా మట్టే వస్తుంది అనుకో, లోడి అంతా తీసి మనం ప్రయాసపడాల. రాయి వస్తే చాలా మంచిది. రాయిని తీస్తే ఆ రాయి స్థానంలో 10 గంపల మట్టిని ఎత్తినంత ఖాళీ ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవం అయితే ఆయన ధోనిలో ఉన్నాడు, ఆయన ఎవరు అన్న ప్రశ్న వారికి లేవనెత్తడానికని సముద్రం మీద తుఫాన్ లేపాడు యేసు ప్రభు. నేను ఎవరు అన్న ప్రశ్న వీళ్ళు వేసుకోలే ఇంతవరకు.
అది మాకెందుకు? ఆయన వెంబడిపోతూ ఉంటే మనకు సలాం కొడుతున్నారు చాలు, ఆయన వెంబడిపోతూ ఉంటే మనకు భోజనం జరుగుతుంది చాలు, ఆయన వెంబడిపోతూ ఉంటే దయ్యాలు పోతున్నాయి చాలు, ఆయన వెంబడి ఉంటే మనకు ఎక్కడ లేని పలుకుబడుతుంది చాలు, ఆయనతో ఉన్నాం చాలు అనుకుంటున్న వారి జీవితాలు ఇది చాలదు, ఆయన ఎవరో తెలుసుకోండి అనే దానికి ఒక పెద్ద తుఫాన్ లేచింది. నీ జీవితంలో కూడా ఏదైనా తుఫాన్ లేచిందేమో ఒకసారి ఆలోచించు. నా జీవితంలో ఒకసారి తుఫాన్ లేచింది. ఎప్పుడదంటే 26వ తారీఖు సాయంత్రం 6 గంటలు 2010వ సంవత్సరం తుఫాన్ లేచింది. అప్పుడు మా చెల్లెలు చనిపోయింది నా ఒళ్ళో. నా చెల్లెలు ఎప్పుడైతే నా ఒళ్ళో చనిపోయిందో అప్పుడు మొట్టమొదటి తుఫాను స్టార్ట్ అయింది. ఏంటి జీవితం అంటే అన్నది. ఆ తుఫానుకి సమాధానమే ఈరోజు పాస్టర్గా నిలబడ్డాను. మీకు అర్థమవుతుందా? అందరి జీవితంలో ఏదో ఒకటి తుఫాన్ రేగినట్టు మీ మన చేతుల్లో లేని ఒకటి లేస్తుంది. అలా లేచిందంటే అర్థము నిన్ను చంపడానికి కాదు, తుఫాను కంటే గొప్పవాడిగా చేయడం దాని ఉద్దేశం. మామూలుగా తుఫాన్ వచ్చినప్పుడు చాలా పక్షులు చచ్చిపోతాయి. తుఫాన్ వస్తే చాలా పక్షులు చనిపోతాయి, తడిసిపోయి వాటి గూళ్ళు చెడిపోయి. ఎందుకంటే 5-6 రోజులు తుఫాను పడితే వాటికి ఆహారం దొరక బయటికి రావడం చేతగాక అలానే ముడిగి చలికి చాలా పక్షులు చనిపోతాయి. కానీ తుఫాన్ వచ్చినప్పుడు బతికే ఒకే ఒక పక్షి గ్రద్ద. ఎలా బ్రతుకుతా చెప్పమంటారా? తుఫాన్ అన్నది ఆ గాలి అన్నది ఒక ఎత్తులో వస్తూ ఉంటే అది తుఫాన్ వచ్చేటప్పుడు ఆ గాలి కంటే పైకి వచ్చి పైన ఎగురుతుంది. దాని కింద తుఫాన్ గాలి వీస్తుంటుంది, దానిపైన ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తుఫాన్ వచ్చిందంటే గ్రద్దని తుఫాన్ కంటే పైకి ఎత్తడానికి తుఫాన్ వచ్చింది. అందుకనే గ్రద్దని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే 5 మైళ్ళు ఎత్తు ఎగురుతుంది, అది 5 మైళ్ళ ఎత్తు వరకు ఎగరగలుగుతుంది అది. ఎందుకు అనుకుంటున్నారు? అది ఎక్కడ నేర్చుకునింది అనుకుంటున్నారు? తుఫాను మించి పైకి వెళ్తుంది కాబట్టి అది గొప్ప పక్షి, పక్షి రాజు అంటారు దాన్ని. తుఫాను మించి ఎగురుతుంది అది, ఇంకా ఏ పక్షి ఎగరలేదు అది. యేసుప్రభు మనల్ని పిచ్చుకులుగానో కాకులుగానో లేదా చిన్న చిన్న పిట్టలుగానో ఒకవేళ విశ్వాసంలో చేయాలని కనుక ఆయన తలంచి ఉంటే మనల్ని వానలో ఎలా తప్పించుకోవాలో నేర్చుండేవాడు. యేసుప్రభు మనల్ని పిట్టలుగానో కాకులుగానో పిచ్చుకులుగానో మన విశ్వాసంలో చేయాలనుకోవాలి. ఆయన డేగలాగా గ్రద్దలాగా మార్చాలనుకున్నాడు కనుక తుఫాన్ రేపాడు. తుఫాను కంటే పైన ఎగరడం నేర్పిస్తున్నాడు యేసుప్రభు. తుఫాన్ ఉండి తుఫాను పైన ఎగిరితే నువ్వు గొప్పవాడి, తుఫాన్ లేకుండా కింద ఆ చెట్టుకి ఈ చెట్టుకి తిరుగుతుంటే నువ్వు చిన్న పిట్టవి, పక్షివి, కాకివి. ఈ 12 మంది మనసులో యేసుప్రభు ఎవరు అన్నటువంటి శ్రేష్టమైన ప్రశ్నని అర్థం చేసుకోవడానికని ఆయన తుఫాను రేపాడు. నీ జీవితంలో నా జీవితంలో ఏ తుఫాన్ ఉందో నాకు తెలియదు. ఎవరెవరి జీవితంలో తుఫాన్ ఉన్నాయి? తుఫాన్ అంటే మన శక్తికి మించింది అని, మన శక్తికి మించింది, మన సామర్థ్యానికి మించింది అని తుఫాన్ అంటున్నా నేను. అలాంటి నీ జీవితంలో ఎందుకున్నాయనుకుంటున్నావు? దానికి మించి నువ్వు ఎదగడానికని, దానికి మించి ఎదగడానికని తుఫాను పెట్టాడు ఆయన. తుఫాన్ని తీస్తూ కూర్చుంటే నువ్వు భయపడతావు. చిన్న వర్షానికి నీకు జలుబు దగ్గు వస్తూ ఉంటే తుఫాన్ నువ్వు జయించలేవు. తుఫాను జయించడం నేర్చుకోవడానికని ఆయన తుఫాన్ని నియమిస్తాడు. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో అప్పుడు ప్రశ్న లేచింది వారి జీవితంలో. అత్యంత విలువైన మన జీవితంలో, అత్యంత విలువైన మానవ చరిత్రలో విలువైన ప్రశ్న అప్పుడే ప్రారంభమైంది. ఈయన ఎవరు? ఈయన ఎవరు? అది ప్రశ్న. ఆపిల్ పండు కిందెందుకు పడిందంటే ఆయన శాస్త్రవేత్త అయ్యాడు, నిత్య జీవితానికి అది పోయింది. ప్రపంచం అంతా కొనియాడే శాస్త్రవేత్త అయ్యాడు కానీ నిత్య జీవితానికి వెళ్ళలే. నిత్య జీవితం అన్నది ఎక్కడ ఆధారపడిందంటే ఆపిల్ పండు ఎందుకు కింద పడిందని కాదు, ఈయన ఎవరు అన్న ప్రశ్న మీద నిత్య జీవితం ఆధారపడింది. ఈయన ఎవరు అన్న ప్రశ్న మీద నిత్య జీవితం ఆధారపడింది. ఈరోజు చాలామంది ఈయన ఎవరు అన్న ప్రశ్న లేదు. ఈయన ఒక మత ప్రచారకుడు, ఈయన ఒక మతానికి సంబంధించినాడు, ఈయన విదేశీ దేవుడు అని చాలామంది అనుకుంటున్నారు. కాదు కాదు, నిజంగా ఈయన ఎవరన్న ప్రశ్న వస్తే నీకు నిత్య జీవితం దాని మీద ఆధారపడింది. ఆ ప్రశ్న నీకు నీవుగా వ్యక్తిగతంగా వేసుకో. అందరూ వేసుకోలేకపోవచ్చు, వేసుకోండి. ప్రభువా నీవెవరు ఇంతకీ అని అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. 41వ వచనంలో వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలి సముద్రమే ఈయనకు లోబడుతున్నాయి, గాలి సముద్రమే ఈయనకు లోబడుతున్నాయి, ఈయన ఎవరు అని అడిగారు. అడగగానే యేసుప్రభు వెంటనే, చూడు ఇన్ని రోజులకు మీకు ప్రశ్న వచ్చింది, నేను సమాధానం చెప్తాను కూర్చోండి అని అంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఎందుకంటే ఫుల్గా భయపడిపోయినారు వీళ్ళు. ఈయన ఎవరో అన్న ప్రశ్న అయితే వచ్చింది కానీ ఇప్పుడు కూర్చోబెట్టి నేను ఎవరినంటే అని చెప్పాడు అనుకో, వీళ్ళు వేరే పరిస్థితులు లేరు, భయపడ్డారు.
కాబట్టి ప్రశ్న వచ్చింది, సమాధానం చెప్పాలి కదా ఆయన. ఆయన నోటితో సమాధానం చెప్పలే, మూడు సందర్భాలతో సమాధానం చెప్పాడు. మరొకసారి ఆయన ఎవరు అన్నదానికి ఆయన సమాధానం చెప్పాడు, నోటితో చెప్పరు ఆయన, ఆయన అధికారంతో చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, ఐదవ అధ్యాయం మొదటి వచనం రాయబడింది, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చరి. ఎక్కడికి వచ్చారంట? ఆ సముద్రానికి అద్దరి, అటువైపు దరి, అద్దరి అటువైపు దరికి వచ్చారు. నాలుగవ అధ్యాయం 35వ వచనంలో, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా అని రాయబడింది. 35వ వచనంలో యేసుప్రభువు అన్నాడు, అటువైపు దరికి పోదాం పదండి అన్నాడు. అటువైపు దరికి పోదామని పడవెక్కగానే జరిగిన సందర్భాన్ని మొదటి భాగం చెప్పాను. ఇప్పుడు అటువైపు దరికి రాగానే ఏం జరిగింది? అది మొదటి వచనం. మొదటి వచనం ఏంటంటే, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చరే. ఆ దరికి పోదామని ఎక్కగానే తుఫాన్ వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఆ దరికి దిగగానే ప్రశ్నకు యేసుప్రభు సమాధానం చెప్పాలి. నోటుతో చెప్తే దానికి బలం ఉండదు, ప్రభావం ఉండదు. ఇప్పుడు మనం నిద్రపోతున్నట్టుగా నిద్రపోతారు. నిజంగా నేను ఎవరినంటే, ఒకప్పుడు ఆది కాండంలో ఆకాశాన్ని భూమిని తయారు చేసిన దేవుడు నేనే అంటే ఇంక గతి లేదు కాబట్టి వింటారు, లేదా కొంతమంది తూగుతా వింటారు. అలా కాకుండా వీరి జీవితంలో గుర్తుండిపోయేటట్టుగా సమాధానం చెప్పాలి. ఆయన ఎలా చెప్పాలా? ఆ దోణి దిగగానే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రెండవ వచనం, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధులలో వాసం చేసిన వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలను వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి బవ్వలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్ళతో గాయపరుచుకొని చూడను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి అని రాయబడింది. ఆయన దూరం దిగగానే ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, కొండల్లో నుంచి సమాధుల్లో నుంచి వస్తున్నాడు. వాడి మీద బట్టలు లేవు, ఒళ్ళంతా గాయాలతో రక్తాలు గారుతున్నాయి, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడిని బంధించాలని చాలామంది ఇనుప సంఖ్యలు వేశారంట. ఇనుప సంఖ్యల్ని తుత్తునీయులుగా చేశాడంట, అంటే దారంతో గడితే ఎలా దింపుతారో అలా దింపేశాడంట. వేటిని? ఇనుప సంఖ్యలను. ఇనప సంఖ్యలను తుత్తునీలుగా చేశాడంట. ఇంక దేంతో కడతారు? మనకు తెలిసిన బలమైన తాడే ఇనపది, బలమైన వస్తువు ఇనపది. ఇనుముతో చేసింది బలమైంది మనకు తెలిసిన వాటిల్లో. దాన్నే తుత్తునీలుగా దారాలు దింపినట్టు దింపితే ఇంక ఏ లోహం ఉంది ప్రపంచంలో కట్టడానికని? పోనీ దాంతో కడితే తెంపకుండా ఉంటాడంటే ఖచ్చితంగా దింపుతాడు వాడు. అంటే మానవ సామర్థ్యానికి దాటిపోయింది వాడి శక్తి. ఎలాగైతే 12 మంది నిలవబడి సముద్రాన్ని ఆపాలనుకున్నారో సరిగ్గా అలాంటి పరిస్థితి ఇప్పుడు. మరలా వాడిని ఆపుదామని, వాడిని కట్టేద్దామని ఇనుప సంఖ్యలతో కట్టారు, తుత్తునీలుగా దింపారు. ఇంకా ఎవడు వాడిని కట్టలేడు, ఎవడు వాడిని పట్టుకోలేడు. అంటే మానవ సామర్థ్యానికి దాటిపోయిన సందర్భం యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ఏముంది వాళ్ళు అంటే దయ్యం ఉన్నట్టు లోపల. 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమే, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి అని రాయబడింది. తర్వాత 10వ వచనంలో, తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను అని రాయబడింది. ఎవరున్నారు వాళ్ళ లోపల అంటే 2000 దయాలు ఉన్నాయి, కనుకనే ఇనుప సంఖ్యలను తుత్తునీలుగా దింపేస్తున్నాయి. మనకు దయ్యం అంటే భయమా? చచ్చేంత భయం. దయ్యం అంటే భయమా మనకి? చచ్చేంత భయం. అందుకే పెద్దగా చెట్టు కనిపిస్తే దానికి దాని మీద ఖచ్చితంగా దయ్యం ఉంటుంది. దాని మీద ఏమి ఉండవు, గుడ్లు గోపులు ఉంటాయి. రాత్రిపూట అక్కడికి వెళ్ళి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. 2000 దయాలు పట్టిన అక్కడ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చి అక్కడ రాయమన్న మాట 10వ వచనంలో, మరియు తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొని అని రాయబడింది. 2000 దయాలు వచ్చి యేసుప్రభు దగ్గర మోకరించి ఏమంటున్నాయంటే మిగుల బతిమాలుకున్నాయి, బ్రతిమాలుకున్నాయి అని రాయడు అక్కడ. మిగుల బ్రతిమాలుకున్నాయి. బ్రతిమాలుకోవడం అంటే, బ్రతిమాలడం అంటే మీకేమైనా గుర్తుందా? బ్రతిమాలుకున్నాయి అనే కంటే మిగుల బ్రతిమాలుకున్నాయి. ఎవరు బ్రతిమాలుకుంటున్నారు? 2000 దయ్యాలు బ్రతిమాలుకుంటున్నాయి. ఎవరు బ్రతిమాలుకుంటున్నారు? ఇనుప సంఖ్యలను దారాలు దించిన దయ్యాలు యేసు పాదాల దగ్గరకు వచ్చి మిగుల బ్రతిమాలుకుంటున్నాయి. ఎందుకంటే మమ్మల్ని తోలేయద్దు అని.
మమ్మల్ని తోలేది ఎక్కడి నుంచి, మమ్మల్ని తోలేది ఎక్కడి నుంచి అని 2000 దయ్యాలు పట్టినోడు, ఇనుప సంఖ్యలనే తుత్తునీలుగా దించినోడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నా ప్రతి మాత్రం నన్ను తోలేదు నన్ను తోలేదు అని. మరి ఎవరుంటారు, ఎవరై ఉంటారు ఈయన ఇంతకీ? శిష్యులు అడిగారు 4:41 వచనంలో, ఈయన ఎవరో, గాలి సముద్రం లోబడుతుంది. గాలి సముద్రమే కాదు నాయన, దయ్యాలు కూడా లోబడుతున్నాయి. మొదటి ఉదాహరణ, ఈయనకు గాలి లోబడుతుంది, ఈయనకు సముద్రం లోబడుతుంది. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, గాలి విసరకుండా ఆపగలిగే అధికారం ఈ ప్రపంచం ఎవరికి లేదు అని ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాస్తాడు. గాలి మీద ఎవరికి అధికారం లేదు అని రాశాడు. అలాంటి గాలి మీద ఈయనకు అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది. ఈయన ఎవరు అంటే, గాలి మీద సముద్రం మీదే కాదు, దయ్యాల మీద కూడా నాకు అధికారం ఉంది. ఎంత అధికారం అంటే 2000 దయ్యాలు బ్రతిమాలుతున్నాయి, నన్ను తోలేయద్దు నన్ను తోలేయద్దు అని. దయ్యాల మీద కూడా అధికారం ఉంది, మానవులు చేతులెత్తేసిన సందర్భంలో నాకు అధికారం ఉంది, ఇనప సంఖ్యలు చేయలేనిది నా మాట చేస్తుంది అనగానే వీళ్ళలోంచి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అంతే, ఇనప సంఖ్యలు ఏమైనా తెచ్చాడు ఆయన? లేదా మన పాస్టర్లు భూత వైద్యులను చూసి బాగా కాపీ కొట్టి నేర్చుకున్నారు? ఏమని నేర్చుకున్నారు? జుట్టు పట్టుకుని వంగదీసి దబా గుబా గుద్దుతారు, ఏసు నామంలో దబా అని గుద్దుతారు. చాలామంది దయాన్ని ఎలా వెళ్ళగొడతారండి మన పాస్టర్లు కూడా, జుట్టు పట్టుకొని ఆడు భూత వైద్యుడు ఎలాగైతే చేస్తాడో సేమ్ అలాగే చేస్తాడు, కాకపోతే ఏసు నామంలో గట్టిగట్టిగా అరుచుంటాడు వాడు. ఓం హ్రీం హైం హూం అంటుంటాడు, వీడు ఏసు క్రీస్తు నామం అంటుంటారు. కాఫీ కొట్టకండి, ఏసు ప్రభు జుట్టు పట్టుకోవాలి ఏ దయాన్ని కూడా, వెళ్ళిపో అన్నాడు. ఆయనలో అధికారం ఉంది కాబట్టి అవి వెళ్ళాయి, నీలో అధికారం లేదు కాబట్టి ఏసు నామంలో అని ఓవర్ యాక్షన్ అంతా చేస్తుంటాయి వీడు. కాపీ అక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు, కాకపోతే ఆ మంత్రాన్ని బదులు యేసుప్రభు మంత్రం చెప్తుంటారు. యేసుప్రభు మంత్రాలు ఏమి లేవు, పో అంటే వెళ్ళింది. అది ఎలా వెళ్ళిందంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోనగానే దూరంలో పందులు ఉన్నాయి, పందుల్లో దూరే పందులు ప్రపాతమున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అంచు నుంచి సముద్రంలో పడి ఊపిరి తిరగ చనిపోయాయని. ఇప్పుడు 2000 దయ్యాలు పందుల్లో 2000 పందుల్లో దూరి అవి అటు పరిగెత్తకుండా యేసుప్రభు వైపు ఎందుకు పరిగెత్తలేదు? అవి అటు పరిగెడితే ఎక్కడ పడతాయి? అవి సముద్రంలో పడతాయి. దయ్యానికి చాలా తెలివి ఎక్కువ, మనకంటే తెలివి ఎక్కువ వాడి దానికి. యేసుప్రభుని కొండ మీద తీసుకుని వెళ్ళి నీకు దేవుని కుమారుడు అయితే కిందికి దూకందే, కింది దూకితే ఏమవుతుంది? చనిపోతాడు. మరి పందుల్లో దూరి అది కింద దూకుతుంటే అది చనిపోదా? యేసుప్రభు కొండ అంచు మీద పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, దేవుడు తన తోతులకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం రాయి తగలకుండా వాళ్ళు ఎత్తిపట్టుకుంటారని కుయుక్తి చెప్పిన దయ్యము ఇప్పుడు పందుల్లో దొరికిన తర్వాత అటువైపు ఎందుకు పరిగెడుతుందంటే, ఇటువైపు ఈయన దగ్గరకు వచ్చే కంటే అటువైపు దూకి చావడమే నయం. అంత భయపడ్డాయి. ఇటువైపు ఈయన దగ్గరకు వచ్చే కంటే అటువైపు దూకి చావడమే నయం, అంటే చనిపోవడమే శ్రేష్టం ఆయన దగ్గర ఉండే కంటే. ఎవరు దయ్యం, దయ్యానికి ఆయన దగ్గర ఉండే కంటే దూరంగా వెళ్ళి చచ్చిపోయేది మేలు అనుకున్నాయి. అంత భయపడ్డాయి దయ్యాలు యేసుప్రభుని చూసి. మనం యేసుప్రభుని చూసి మెల్ల తాయి తీసుకొని యేసుప్రభుని 10 గుర్తు చేసుకుంటూ ఉంటాం. బైబిల్ తీసి తల కింద జాగ్రత్తగా పెట్టుకుంటాం, ఎందుకంటే పేడకళ్ళు చీడకళ్ళు రాకుండా. కళలు ఖచ్చితంగా వస్తాయి, కళలు రాకపోతే నువ్వు మనిషివే కాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసి పెట్టుకో, బ్లోయింగ్తో రాసుకొని రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకో. కళలు రాకపోతే నువ్వు మనిషివే కాదని. కళలు ఎప్పుడు ఆగిపోతాయంటే చచ్చిపోయినప్పుడే ఆగిపోతాయి. నాకు చిన్న బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డ కూడా నవ్వుకుంటూ ఉంటుంది కళ్ళలో, అంటే కళ్ళు వస్తున్నాయి లోపల. మనం చెప్పలేదు కానీ కళ్ళు అయితే వస్తాయి, తలలు నేను రోజులు కళ్ళు వస్తాయి. అయితే ఆ కళ నిజమని నమ్మొద్దు. ఒకవేళ ఆ కళ పూర్వపు కళ అయితే వెంటనే మోకరించి ప్రభు ఇలాంటి దరిద్రపు కళలు నాకు రాకుండా చేయని ప్రార్థన చేయగాని, కళలు వస్తున్నాయన్న భయంకరమైన కళలు వస్తున్నాయంటే వస్తాయి, ఎందుకు రావు? నువ్వు కళకే మంచి నీళ్ళు తాగుతావు ఉంటే 2000 దయాలు యేసుప్రభు దగ్గర నుంచి మోకరించి దయచేసి మమ్మల్ని తోలేయద్దని భంగపడ్డాయి. ఇప్పుడు నమ్ముకున్నది ఆ యేసుప్రభుని అయితే కళకు భయపడతావా? మన భక్తి ఎలాగుంటుందంటే, ఒకప్పుడు 2000 దయ్యాలు ఆయన దగ్గరకు వచ్చి మోకరించి మమ్మల్ని తోలేద్దని వేడుకొని మిగులు బతి మాలుకున్న యేసుప్రభుని మనం నమ్ముకొని కళ్ళలాగానే టఫీమని లేచి రెండు మంచిని లాగి అమ్మో అని ప్రార్థన చేసుకుంటాం. ఇంతకు ఆ యేసుప్రభు ఎలా నీ యేసుప్రభు కాదు, రావు. కళలు మన ఊహల్లో నుంచి వస్తూ ఉంటాయి, ఆ ఊహ చెడిపోయింది కాబట్టి అలాంటి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళ నిన్ను చంపేదానికి రాదు. మన హృదయంలో భయం ఉంది అనే దాన్ని గుర్తుంది, భయపడుతున్నాం. ప్రభువా నాకు భయం అనే స్వభావం ఉంది లోపల, భయం అనే నీకు నచ్చని లక్షణం ఒకటి ఉంది, ఆ లక్షణాన్ని తీసేయని ప్రార్థన చేయాలి. కానీ నాకు కళలు తీసేయని కాదు, కళలు వస్తాయి, చచ్చిపోయేంత వరకు వస్తాయి, రావాలా?
యేసుప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళి చచ్చిపోయాయి. మానవులు ఇనుప సంఖ్యలతో చేయలేని దాన్ని యేసుప్రభు నోటి మాటతో చేశాడు ఆయన. ఇప్పుడు అవి దూరంగా పరిగెత్తి పడి చనిపోయాయి. ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళంతా యేసుప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి అవి మిగులు బతిమాలుకున్నాయి తోలేద్దని. ఇప్పుడు ఆ ఊర్లో నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. 16 వచనం, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి అని రాయబడింది. ఇప్పుడు ఆ ఊర్లో నుంచి కొంతమంది వచ్చారు యేసుప్రభు దగ్గర. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభుని బతిమాలుకుంటున్నారంట. అంతకుముందే దయ్యాలు బతిమాలుకున్నాయి, మిగులు బతిమాలుకుని వెళ్ళిపోయాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు బతిమాలుతున్నారు. ఎందుకు బతిమాలుతున్నారు? నువ్వు వెళ్ళిపోయి ఊర్లో నుంచి అని. భయంతో పరుగులు తీసి చచ్చినటువంటి దయ్యాలు ఎంతో వినయంగా యేసుప్రభు మా ఊర్లోకి వద్దని బతిమాలుకున్న వీళ్ళు కూడా అంతే. ఇద్దరు అదే జాతి. ఆయన దగ్గర నుంచి భయంతో పరుగు పరుగున వెళ్ళి ప్రాణాలు విడిచినటువంటి దయ్యాలు ఎంత ప్రమాదకరమైనవో మా ఊరికి వద్దు ప్రభువా అని వినయంగా బతిమాలుతున్న వీళ్ళు కూడా అంతే ప్రమాదకరమైన వాళ్ళు. యేసుప్రభు మా ఊరికి వద్దన్న వాళ్ళు పందుల్లో దూరి తెచ్చిన దయ్యాల కంటే భయంకరమైన వాళ్ళు. వీళ్ళు ఆయన దయ్యాలు వెళ్ళగొడితే వీళ్ళు యేసుప్రభు వెళ్ళగొట్టే రకం. యేసుప్రభు 2000 పందులు వెళ్ళగొడితే ఆయనే వెళ్ళగొట్టే రకం. వీళ్ళు ఏ రకమైన దయ్యాలు అయి ఉంటారు? వీళ్ళు మరీ భయంకరమైన దయ్యాలు. కాకపోతే ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు. వీళ్ళని చూసి మనం భయపడం, మనలాంటోళ్ళు కదా అనుకుంటాం. కాదు కాదు, యేసుప్రభు వెళ్ళగొట్టే జాతి ఆ పందుల్లో ఉన్న దయ్యాల కంటే భయంకరమైన దయ్యాలు అయి. రెండవదిగా యేసుప్రభు గాలి మీద సముద్రం మీదే కాదు దయ్యాల మీద కూడా నాకు అధికారం ఉంది, మానవ అతీతమైన వాటి మీద నాకు అధికారం ఉంది. ఇప్పుడు మూడవదిగా ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు చూద్దాం. 25 వచనం, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని. ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉదాహరణ. 12 సంవత్సరాల నుంచి ఆవిడకి రక్తస్రావ రోగం ఉందంట. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉందంట. ఆవిడ అనేక మంది వైద్యుల చేత వైద్యం చేయించుకుంది, అంత వ్యయం చేసుకునింది. బాగు కాకపోగా ఇంకా సంకటపడింది, ఇంకా ఎక్కువైపోయింది. పరిస్థితిని గమనించండి. మొదటి సందర్భంలో సంఖ్యలు వేశారు, వాడిని ఎవరు బాగు చేయలేదు, వాడిని సాధుపరచలేకపోయారు. దాని మీద నాకు అధికారం ఉందని యేసుప్రభు చెప్పాడు. రెండవ సందర్భంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉంది ఆవిడకి. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న ఆరోగ్యం అంతా పోయింది. ఆమె వెళ్ళనటువంటి కొత్త డాక్టర్ ఇంకొకరు లేడు. అందరు డాక్టర్లు అయిపోయారు, అన్ని ఆసుపత్రులు అయిపోయాయి. శరీరంలో ఆరోగ్యం అయిపోయింది, ఇంట్లో డబ్బు అయిపోయింది. ఇది పరిస్థితి. అంటే చేతులు ఎత్తేసిన కేసు అన్నమాట. చేతులు ఎత్తేసరికి లేదు, డాక్టర్ అంటూ ఎవడు లేడు, ఆసుపత్రి లేదు, ఇంట్లో డబ్బు లేదు, ఈవిడ శరీరంలో ఆరోగ్యమే లేదు, మొత్తం చేతులు ఎత్తేసారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆవిడ మనసులో అనుకుంది, ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చొక్కాయి అంచును అలా ముట్టుకుంటాను అని అనుకుంది మనసులో. అనుకొని వచ్చి ఆయన వస్త్రాన్ని అలా ముట్టింది. ముట్టగానే వెంటనే ఆవిడ శరీరంలో బాధ నివారణ అయింది. ఆయన శరీరంలో బాధ నివారణ అయింది ఎందుకని అనంటే, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనంలో నేను చదువుతున్నాను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను అని రాయబడింది. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడంట. ఆ జ్ఞానం ఇస్తే ఆయన లెబానోనులో ఉండే దేవదారు మాను గురించి కూడా రాశాడంట. లెబానోన్లో ఉండే దేవదారు మాను అంటే ప్రపంచంలో అన్ని చెట్ల కంటే పెద్ద చెట్టు ఏంటంటే దేవదారు మాను. ఇంకొకసారి చెప్తాను వినండమ్మా, దేవదారు మ్రానంటే ప్రపంచంలో ఉన్న చెట్లు అంటే పెద్ద చెట్టు ఏదైనా ఉందంటే లెబానోన్లో ఉండే దేవదారు చెట్టు, చాలా పెద్ద చెట్టు. అన్నిటికంటే చిన్న చెట్టు ఏమైనా ప్రపంచంలో ఉందంటే గోడలో మొలుస్తుంది పాచి. నీళ్ళు ఇలా జారితే గోడలోంచి చిన్న పాచి అలా పొడుచుకొని వస్తుంది, అది చెట్టు, చిన్న చెట్టు అది. ఇప్పుడు దేవుడు సొలొమోను జ్ఞానం ఇస్తానంట, గోడలో మొలిచే చిన్న చెట్టు దగ్గర నుంచి లెబానోన్ పర్వతం మీద మొలిచే దేవదారు చెట్టు దాకా మధ్యలో ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్ల గురించి రాశాడంట. ఆయన అన్ని చెట్ల గురించి రాశాడంటే అన్ని చెట్లలో రాసేంత సమాచారం ఉందనే కదా.
ఇంకొకసారి చెప్తున్నాను, అన్ని చెట్ల గురించి రాశాడంటే రాసేదానికి కావాల్సిన విషయం ఉందనే కదా, దాంట్లో మేలు కానీ దాంట్లో నష్టం కానీ ఉందనే కదా. మనం కూడా ఏదైనా చెట్లు పీక్కునేటప్పుడు ఇది ఫలానదానికి పనికొస్తుంది, ఇది ఫలానదానికి పనికొస్తుంది, ఇది ఫలానదానికి పనికొస్తుంది అంటాం. మరి మిగతా చెట్లు అవి మాకు తెలియదు. ఒకసారి నేను నా కొడుకు అలా అడవిలోకి వెళ్ళి వెళ్తేనా నాది ఏం చెట్టు అన్నాడు, అది పలానా చెట్టు అది ఎందుకు నాన్న అన్నాడు, నాకెలా తెలుస్తుంది అది ఎందుకు, అర్థమైందా? అడవి నిండా చెట్లు ఉన్నాయమ్మా, అడవి నిండా చెట్లు ఉన్నాయి, ఏ చెట్టు దేనికో నాకెలా తెలుస్తుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు పట్టుకెళ్తే అక్కడ చెట్టు ఉంది అది ఫలానానికి పనికొస్తుంది, మరి మిగతా చెట్లు అది నాకు తెలియదు, ఆ ఒక్కదాని గురించి తెలుసు నాకు. రాయి చెట్టుకి వెళ్తే రాయి చెట్లో నాటు వైద్యాలు, నాటు వైద్యాలు చేస్తూ ఉంటారు, నాటు వైద్యాల్లో ఏంటంటో వేర్లు ఆకులు పువ్వులు మొగ్గలు ఏంటంటే తెస్తారు, ఇది ఫలానానికి ఇది ఫలానానికి. మరి మిగతా చెట్లు వాటి గురించి మాకు తెలియదు, తెలిసిన వాటిని పట్టుకొని వచ్చాం. కానీ సొలొమోను గోడలో మొలిచే దాని దగ్గర నుంచి దేవదారు మృతం దాకా మొత్తం అంతా రాశాడంటే ప్రతి దానికి దాని దాని విలువ ఉంది అని. పెద్ద డాక్టర్ అండి అంటే అర్థం ఏంటంటే ఎక్కువ చెట్ల గురించి తెలుసని. నాటు వైద్యాలు చేస్తూ ఉంటారు, ఒక ఆయన నాటు వైద్యం ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నాకు పలాంది బాగాలేదంటే ఏదో ఒక వేరు ఇస్తాడు ఇది తాగు అంటారు. పాత రోజుల్లో ఆయన బాగాలేదనుకో నాకు అంత చేత కదా, కానీ ఇంకొక ఆయన ఉన్నాడు వెళ్ళు అంటే ఆయన దగ్గరికి పంపించాడంటే నాకు తెలియని కొత్త చెట్ల గురించి ఆయన తెలుసని. ఆయన కూడా ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళు అంటే ఈయనకు తెలియని చెట్ల గురించి ఆయనకు తెలుసని. వీళ్ళందరికీ తెలియని విషయాలన్నీ సొలొమోను రాశాడంట. ఇప్పుడు యేసు ప్రభు వస్త్రాన్ని అలా ముట్టుకోగానే వెంటనే బాధ నివారణ అయిందంటే ప్రపంచంలో ఎన్ని చెట్లున్నాయో అన్ని చెట్లలో ఉన్న మందుల్ని ఒక నెలపాటు ఏకదాటిగా వాడినంత ప్రభావం ఆవిలోకి వచ్చింది అని. ఎందుకని? అన్ని చెట్లను ఎవరు తయారు చేస్తుంటారు? ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ ఎవరు తయారు చేశారు? ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ దేవాదిదేవుడు ఆది కాండంలో తయారు చేశాడు. ప్రతి జాతి చెట్టుని ఆయన తయారు చేశాడు. ఆయన తయారు చేశాడంటే ఆయనలో ఉన్నాయనే కదా అవి అర్థము. ఆ చెట్లన్నీ ఆయన మనసులో ఆయన ప్రభావంలో ఉన్నాయనే కదా. ఆ తయారు చేసిన దేవుడి దగ్గరికే వచ్చి చొక్కాయ పట్టుకుంటే ఆ ప్రభావం ఆవిడలోకి రాదా? రెండు మూడు వేర్లు నూరి ఈ డాక్టర్ ఇచ్చాడు, రెండు మూడు ఆకులు నూరి ఈ డాక్టర్ ఇచ్చాడు, రెండు మూడు ఆ కషాయము ఈ ఆయింట్మెంట్ అన్నీ మిగతా వాళ్ళు ఇచ్చారు. యేసు ప్రభుకి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ప్రపంచంలో ఉన్న ప్రతి చెట్టును తయారు చేసిన దేవాది దేవుని ముట్టుకుంటే ప్రభావం వెంటనే వచ్చింది. ఈ డాక్టర్ ఎవరంటే ఆ పెద్ద డాక్టర్ పెట్టిన చెట్టుని అది వాడుతున్నోడు ఈ డాక్టర్ అయితే అసలు తయారు చేసిన ఆయన వచ్చి ముట్టుకుంది ఈవిడ. సొలొమోను రాసిన ప్రతి చెట్టులో ఉన్న ప్రభావం ఆవిడలోకి వచ్చింది కాబట్టే బాగైంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఇప్పుడు ఆ యేసు ప్రభువునే మనం ముట్టుకుంటే ఆ ప్రభావం మనలో కూడా వస్తుంది కదా. కానీ ఆయన వెంటనే ఆగి అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అన్నాడు. అపోస్తలు అన్నారు, ఏంటి ప్రభువా ఇంతమంది మీద పడుతున్నారు, ఎవరో ముట్టుకున్నారంట వెంటి, అంతమందిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీద పడరా, దానికి పెద్దగా అడగాలనా అని బహుశా అని ఉంటారేమో. అయితే యేసు ప్రభు అన్నాడు, నన్ను ముట్టుకోవడం అంటే అలా ముట్టుకోవడం కాదురా, బాధ మనసులో పెట్టుకొని స్వస్థత నాలో ఉందని ఆ దృష్టితో ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది, చెట్లన్నింటినీ తయారు చేసిన ఆ శక్తి ఆవిడకు వెళ్ళింది, ఆవిడ బాగైంది. అది ఒక చెట్టు గురించి తెలియనిది ఇంకొకటి తెలిసి ఉండొచ్చేమో. అయితే మొత్తం చెట్లలో ఉన్నదంతా యేసుప్రభులో ఉంది. కారణం ఏంటంటే ఈయన కలుగు చేస్తే కలుగునుగాక అంటే కలిగాయి ఇవన్నీ. ఇప్పుడు ఆయన్నే వచ్చి ముట్టుకుంది, ఆరోగ్యం బాగైంది. రెండవ సందర్భంలో యేసుప్రభు ఏం చేస్తారంటే ప్రతి రోగం మీద నాకు అధికారం ఉంది, అది 12 సంవత్సరాలు కానీ 24 సంవత్సరాలు కానీ పుట్టుకతో రాని ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది. ఏ డబ్బు తీసుకోలేదు ఆయన, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఏ పత్యం అడగలేదు ఆయన, ఏది చెప్పలేదు ఆయన. ముట్టుకోగానే స్వస్థత అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మెడిసిన్ని తయారు చేసింది నేనే. ఒకప్పుడు కషాయం ఇచ్చేవారు, ఇప్పుడు ఆ కషాయాన్నే వడగట్టి దాంట్లో ఉన్న పదార్థాన్ని తీసుకొని టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు. పాత రోజుల్లో టెక్నాలజీ డెవలప్ కాకముందు కషాయం తాగేవాళ్ళం, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అంత నీళ్లు తాగకుండా దాంట్లో కొంచెం తీసుకొని టాబ్లెట్ రూపంలో తీసుకొని మనం నోట్లో వేసుకుంటున్నాం. రెండు ఒకటే.
యేసుప్రభు ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే, నేను నీతి సూర్యుని, మలాకి గ్రంథంలో రాసినటువంటి నీతి సూర్యుని నేను. మనకు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును అనే ప్రవచనం ఉంది అక్కడ. ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆరోగ్యం వస్తుంది అనే విషయాన్ని యేసుప్రభు చెప్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. ఆ యెహోవాను నేనే, మిమ్మల్ని స్వస్థపరిచేది నేనే అని. మీకు అర్థమవుతుందా? ప్రతి రోగం మీద, మానవుడు చేతులెత్తేసిన రోగం మీద నాకు అధికారం ఉంది. గాలి సముద్రం మీదే కాదు, దయ్యాల మీదే కాదు, రోగాల మీద కూడా నాకు అధికారం ఉంది. మూడవదిగా చూద్దాం, మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము 35వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అని. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు, ఒక ఆయన సమాజ మందిరపు అధికారి. ఎక్కడ చూద్దాం, 22వ వచనం. ఆయన సముద్ర తీరమును ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనగా అని రాయబడింది. ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడు, యాయీరు ఆయన పేరు. ఆయన వచ్చి యేసుప్రభు దగ్గర సాగిలపడి నమస్కారం చేసి, యేసుప్రభు నా ఒక్కతే కుమార్తె చావనై ఉన్నది, చావుకు దగ్గరలో ఉంది, చావు అనే ద్వారానికి దగ్గరలో నిలబడుకొనుంది, చావు అనే గేట్ దగ్గర ఉంది నా చిన్న కుమార్తె, ఏ క్షణంలోనైనా అటువైపు వెళ్ళిపోవచ్చు, అటువైపు వెళ్ళిపోతే చావు అనే గేటు పడగానే అటువైపు నుంచి తీసుకొచ్చే హస్తం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇంకొకసారి చెబుతున్నాను, నాకు ఒక్కటే ఉన్న 12 సంవత్సరాలు నా కుమార్తె చావనై ఉంది, చావుకు దగ్గరలో నిలబడుకోంది, ఆ ద్వారం తెరుచుకొని నా కుమార్తె లోపలికి వెళ్తే, ఆ మరణం అనే గేటు పడితే దాని లోపల నుంచి తెచ్చే హస్తం ఏది లేదు. అయితే డాక్టర్లు అందరూ పట్టుకున్నాను కానీ వారి వల్ల కాలేదు, ప్రస్తుతానికి జరిగి చావుకు దగ్గరలో ఉంది ఆ పాప. ఇప్పుడు నీ వచ్చి ప్రార్థన చేస్తే ఆ ద్వారం నుంచి నా కుమార్తె బయటకు వస్తుంది, ఆ చావనే ద్వారం దగ్గర నుంచి నువ్వు ఒక్కడే బయటికి తీసుకుని రాగలుగుతావు అన్నాడు. సరే పదా అన్నాడు యేసుప్రభు. ఎక్కడి నుంచి తీసుకురావాలంట? చావు అనే ద్వారం నుంచి బయటికి తీసుకు, ఇంకా తెరవలేదు, ఇంకా తెరవబడలే, అది తెరుచుకుంటే లోపలికి వెళ్ళిపోతారు, అది మూసుకున్న తర్వాత ఇంక ఎవడు బయటికి తీసుకురాలేడు, ప్రపంచంలో ఎవడు తీసుకురాలేడు. చావు అనే ద్వారం దగ్గర నిలబడుకుంది నా కుమార్తె, చావనై ఉంది, సమాజ మందిరపు అధికారి ఆ మాట అన్నాడు. అనగానే యేసుప్రభు వెళ్తున్నాడు. ఈ లోపల 12 సంవత్సరాల నుంచి రోగం కలిగిన ఒక స్త్రీ వచ్చింది, ఎంత జరిగిపోయింది. అలా ఈవిడితో మాట్లాడుతున్నాడు నిలబడి, ఎవరు నన్ను ముట్టుకుంది, ఆ సరే నీ విశ్వాసం బాగు చేసినాడు, మాట్లాడుతున్నాడు అంతే. అలా మాట్లాడుతూ ఉండగానే 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అని రాయబడింది. వెంటనే వాళ్ళు వచ్చారు, ఇంటి దగ్గర నుంచి మిగతా వాళ్ళు వచ్చారు, అయ్యా ఆ ద్వారం తెరుచుకుంది, కుమార్తె లోపలికి వెళ్ళిపోయింది, ద్వారం మూసివేయబడింది, ఇంకెందుకు బోధకుని శ్రమ పెడతావు, అయిపోయింది. మరొకసారి, ఇంకెందుకు శ్రమ పెడతావు బోధకుని, అయిపోయింది. ఆ ద్వారానికి ఇటువైపు ఉన్నప్పుడు ఏదో ప్రార్థనో ఉపవాసమో ఏదో చేసి మొత్తానికి బయటకు వచ్చుండు, కానీ అది మూసుకుంది, ఇక రాదు బయటకు. అది ఆ రోజు రోమా సైనికులు ముద్ర వేసినటువంటి సమాధి రాయి ఉందే, ఆ రాయి అయినా ఎవరైనా తీయగలుగుతారేమో, కానీ ఈరోజు మరణం అనే దారి పడింది కదా, ఈ దాని నుంచి ఎవరు తీయలేరు. ఎందుకు ఇంక యేసుప్రభు ఇబ్బంది పెడతావు? ఏదో బ్రతికున్నప్పుడు వచ్చావు ప్రార్థన చేస్తాడని, అప్పుడు వచ్చి ఉంటే బాగా ఉండేది, కానీ యేసుప్రభు ఇక టైం అంతా వేస్ట్ చేశాడు ఆవిడతో మాట్లాడుతూ. వెళ్తున్న యేసుప్రభు నిలబడ్డాడు, ఎవరు నన్ను ముట్టిందని అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది. అక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది, మరణపు ద్వారాన్ని దాటి వెళ్ళిపోయింది, మరణం ద్వారం పడిపోయింది, ఇక బయటకు తీసేది ఎవరు లేరు. ఇది నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు, పుట్టినోడు చస్తాడని తెలుసు, చచ్చినోడు మళ్ళీ రాడని కూడా తెలుసు. ఎంత ఏడిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉండదు, చచ్చిపోయినోడు వస్తాడా, రాడు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది, వద్దు బోధకుని శ్రమ పెట్టద్దు, ఆయన విడిచిపెట్టు మనం ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. ఇక బోధకుని శ్రమ పెట్టద్దు మనం ఇంటికి వెళ్దాం పదా, యేసుప్రభు ఏమన్నాడు చూద్దాం.
35వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక. లక్ష్య పెట్టక అంటే ఆ రోజు తుఫాను వస్తుంటే ఎలా నిద్రపోయాడో అలా నిద్రపోతున్నాడని. ఆ రోజు తుఫాను వస్తుంటే ఏమైనా భయపడ్డాడా? అలా నిద్రపోయాడు కదా. వీళ్ళు చెప్తున్న మాట ఆయన ఏం పట్టించుకోలే. లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మంది అధికారితో చెప్పాడు. భయపడొద్దంట. ఎప్పుడు భయపడొద్దంట? ప్రాణం ఉన్నప్పుడు భయపడొద్దంటే అర్థం ఉంది, కానీ ప్రాణం పోయిన తర్వాత భయపడొద్దు అంటున్నాడు. వారు చెప్పిన మాటను అసలు లక్ష్య పెట్టలే, అసలు పట్టించుకోలే. పట్టించుకున్నదంతా ఆ కుమార్తె నాయన పట్టించుకున్నాడు. కాబట్టి ఆ నాన్నతో అన్నాడు భయపడొద్దు. ఆ రోజు వాళ్ళతో అన్నాడు తుఫాను వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారన్నాడు. తుఫాన్లో ఉన్నప్పుడు శిష్యులతో అన్నాడు ఎందుకు భయపడుతున్నారన్నాడు. ఇప్పుడు చనిపోతే ఆయనతో అంటున్నాడు భయపడద్దు. ఏం చేయాలంటే భయపడకుండా నమ్మిక మాత్రమే పెట్టుకో. నమ్మకం పెట్టుకో, అయిపోయింది, ఇంకా బాధపడద్దు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అప్పట్లో ఆ రోజులో ఎవరైనా మరణిస్తే, మనం మరణిస్తే మన ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు అంతే. అయితే ఆ రోజు వాళ్ళ సంప్రదాయ ప్రకారం ఏంటంటే ఏడ్చేదానికి ఒక బ్యాచ్ ఉంటుంది. ఎలాగైతే పలకలు పిలిపిస్తారు కదా, సంగీత వాయిద్యాల మధ్య తీసుకుని వెళ్తారు శవాన్ని, అలా ఎలాగైతే బ్యాండ్ ఉంటుందో ఏడ్చేదానికి కూడా బ్యాండ్ ఉంటుంది. ఆ రోజుల్లో ఏడ్చేదానికి కూడా బ్యాచ్ ఉంటుంది. వారిని గొల్లు చేయువారు అంటారు. మనకి ఏడుపు రాకుండా వాళ్ళు ఏడ్చేది చూస్తే మనకి ఏడుపు వస్తుంది, అలా ఏడుస్తారంటారు. ఏడ్చే దాంట్లో బ్యాండ్ అది, వాళ్ళు అది ప్రాక్టీస్ చేస్తారు అలాగా. ఈ లోపల ఆ బ్యాచ్ వచ్చేసింది. ఏ బ్యాచ్? ఏడ్చే బ్యాచ్ వచ్చింది. పోస్ట్ మార్టం అయిపోయింది, మెడికల్ టెస్ట్లు అన్నీ అయిపోయి పోస్ట్ మార్టం అయిపోయి మొత్తం ఇంటికి శవం వచ్చేసింది. ఇప్పుడు ఏడ్చే బ్యాచ్ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే శవాన్ని గడిగి పెట్టులో పెడతా ఉన్నారు. అప్పుడు వచ్చాడు యేసు ప్రభు. రెండు మాటలు సువార్ చెప్పి, వాకింగ్ చెప్పేసి, పాట పాడి సమాధిలో పెట్టాల. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు అక్కడికి వెళ్ళి, చూడండి ఏం చేస్తున్నారంటే ఆ బ్యాచ్ ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. మళ్ళీ ఒకసారి ఏం చేస్తుంది ఆ బ్యాచ్? ఏడుపు రాని వాళ్ళ దగ్గర కూడా ఏడుస్తుంది ఆ బ్యాచ్. అలాంటి బ్యాచ్ వచ్చింది, ఏడుస్తున్నారు. ఇప్పుడు 37వ వచనం. పేతురు, యాకోబు సహోదరుడికి యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ ఉండుట చూచి లోపలికి పోయి, మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి. అపహసించడం అంటే ఇంగ్లీష్ బైబుల్లో నవ్వారు అని ఉంటుంది. ఆల్రెడీ మెడికల్ టెస్ట్లు అయిపోయాయి, గుండు కొట్టుకోవడం లేదు, ఈసీజీ అంతా అయిపోయి ఈసీజీలో చక్కగా గీత వచ్చింది. ఇలా పైకి కిందికి వెళ్లాల్సిన గీత కాస్త చక్కగా వచ్చింది, అయిపోయింది, చచ్చిపోయాడు. బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మెడికల్ డెడ్ అయిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది, తీసుకొచ్చి లోపల పెట్టారు. ఆల్రెడీ కార్యక్రమాలు ప్రారంభించారు, గొల్లుగా ఉండే వాళ్ళు తీసుకొచ్చి ఏడుస్తున్నాం. మాకు తెలియని నాలెడ్జ్ మీకు తెలుసా? అంటే మేమేమన్నా వెంగళప్పలాగా కనిపిస్తున్నావా నీకు? డాక్టర్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు, అంతా అయిపోయింది. మేము ఇలాంటి సావులు మేము ఎన్ని చూడలే. మా పనే ఏడ్చడం, మేము మా పని చేస్తున్నాం, మా డ్యూటీనే అది. ఈరోజు కొత్తగా వచ్చి ఈ పాప చచ్చిపోలేదు నిద్రపోతుందంటే వాళ్ళు ఏడుస్తూ ఉండాలి. ఏడు పాపి నవ్వడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? వాళ్ళు ఏడ్చడానికి వచ్చిన వాళ్ళు నవ్వుతున్నారు. మామూలుగా వాళ్ళు నవ్వకూడదు, నవ్వితే వాళ్ళకి జీతం మీరు, వాళ్ళకి డబ్బు ఇవ్వరు. ఏడుపు రాని వాళ్ళు కూడా ఏడ్పించే బ్యాచ్ నవ్వడం ప్రారంభించిందంటే ఏ రేంజ్లో కామెడీ చేశాడు ఈయన? ఏడ్చడానికి వచ్చిన వాళ్ళే ఏడు పక్కన పెట్టి నవ్వుతున్నారంటే ఎంత స్థాయిలో వాళ్ళు నవ్వించాడు ఈయన చూడు. బహుశా ఇది కూడా ఒక రికార్డు అనుకోవచ్చు. ఏడ్చే వాళ్ళు కూడా నవ్వించిన రికార్డు ఏసులోకి ఎంతది బహుశా. ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ ఏడ్చలే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలే, ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు నవ్వారు. నవ్వగానే యేసు ప్రభు, సరే మీరు నవ్వుకుంటూ బయటికి వెళ్ళండి, నేను చిన్న పని ఉందని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చిన్నదానా లే తలీ తాకుమే అన్నాడు. చిన్నదానా లే అని, నానా లే అన్నాడు. ఏదో నిద్రపోతున్నట్టుగా ఒక్కసారే అన్నాడు లే అన్నాడు. లేచి కూర్చుంది.
మరణపు ద్వారం దగ్గర ఉన్నప్పుడు బాగు చేయమని నా దగ్గరకు వచ్చావు యాయిరు. అంటే నీ ఉద్దేశం ఏమని, మరణ ద్వారాన్ని దాటితే అటు తర్వాత నుంచి బయటికి తీసే శక్తి ఎవరికి లేదని నీకు తెలుసు, చదువుకున్నాడుగా, ప్రపంచం అంతా తెలుసు, అనుభవపరంగా అందరికీ తెలుసు. అయితే మరణపు ద్వారం అవతల నుంచి కూడా మనిషిని బయటికి లాగుతానన్నది నీకు అర్థం కావాలి యాయిరు. అది నేను లేట్ చేసిందని కారణం. నేను ఆలస్యం చేసిందని కారణం ఏంటంటే నేను కావాలనే ఆలస్యం చేశాను. కావాలని ఎందుకు ఆలస్యం చేశాను? మరణ ద్వారం దగ్గర నుంచి బయటకు వస్తే అద్భుతం కాదు యాయిరు, ఎవడైనా చేస్తాడు డాక్టర్. మరణ ద్వారం అటువైపు నుంచి ఇటువైపు చేయిబెట్టి తీయడమే అద్భుతం. మొదటి సమయముల గ్రంథము 2:6 ప్రకారంగా జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అని రాయబడింది. జనులను సజీవులుగా చేసేది ఆయనే, మృతులుగా చేసేది ఆయనే, పాతాళలోకాన్ని పంపించేది ఆయనే, పాతాళలోపం నుంచి బయటికి రప్పించేది ఆయనే అని హన్నా ప్రార్థన చేసింది దేవుడికి. యెహోవా, నీకు ఏదైనా అసాధ్యం ఉందా? ప్రతిదీ సాధ్యమే కదా. మనిషిని పుట్టించేది నువ్వే, మనిషిని చంపేది నువ్వే, మనిషిని పాతాళలోకానికి పంపించేది నీవే, పాతాళలోకం నుంచి మరలా తిరిగి బయటకు రప్పించేది నీవే అని యెహోవాకు ప్రార్థన చేసిన హన్నా ప్రార్థన యేసుప్రభు ఏమంటాడంటే, ఆ యెహోవా ఎవరో కాదు, నేనే. మరణ లోకానికి అవతల పాతాళలోకంలో ఉన్న వ్యక్తిని యువతలకు తీసుకొని రాగలుగుతాను, ఇటువైపు ఉన్న వాళ్ళని అటువైపు కూడా పంపించగలుగుతాను. నరులారా తిరిగి రండని ఆజ్ఞాపించేది నేనే, తల్లి గర్భంలో నిరూపించేది నేనే. జనన మరణాలు నా చేతుల్లో ఉన్నాయి. నేను పొమ్మంటే జననం రావాలి, నేను రమ్మంటే మరణం రావాలి, నా చేతిలో ఉన్నాయి. మరణపు ద్వారం దగ్గర నుంచి ఇటు లాగడం కాదు, మరణ ద్వారాన్ని బద్దలు కొట్టే శక్తి నాది. అందుకే మార్తా మరియా అన్నారు, యేసుప్రభువ నీ స్నేహితుడికి జబ్బు అయిపోయింది, వచ్చి ప్రార్థన చేయన్నాడు. యేసుప్రభు 2 రోజులు నిలబడ్డాడు అక్కడే. ఎందుకు నిలబడ్డాడు? అరే మరణ ద్వారాన్ని పగలు కొట్టే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు గబగబా వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది. మరణ ద్వారం పాతాళలోకపు తాళపు చెవులు నా చేతుల్లో ఉంటే పాతాళలోకానికి పోవాలంటే నా పర్మిషన్ కావాలి, అందులో నుంచి రావాలంటే నా పర్మిషన్ కావాలి. ఇప్పుడు నన్ను కాదని ఏ పాతాళలోకానికి పోతాడు లాజరు? పోతే మాత్రం నాకు తెలియదు అడ్రస్, అక్కడి నుంచి బయటికి తీసుకుని రాలేనా? నాది షాపు, నా షాపులో ఎప్పుడైనా పోతాను, ఎప్పుడైనా వస్తాను. తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు భయపడుతున్నావు మార్తా, ఎందుకు భయపడుతున్నావు మరియా? వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకే ఆయన నిలబడ్డా. 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల తర్వాత వచ్చి లాజరు బయటికి రన్నాడు, నేరుగా బయటకు వచ్చేసాడు. ఎందుకు? నేను జనులను సజీవులుగా చేసేది నేనే, జనులను మృతులుగా చేసేది నేనే, పుట్టించేది నేనే, చంపేది నేనే, నేనే సమస్తాన్ని. ద్వారం దగ్గర నుంచి బయటకు రావడం పెద్ద విశేషం కాదు, ద్వారం అటువైపు నుంచి రావడమే విశేషం. ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోబడుతున్నాయి. ఎవరో కాదు ఆయన, ఆయన దయ్యాలు కూడా లోబడతాయి, ఆయనకు రోగాలు కూడా లోబడతాయి, ఆయనకు మరణం సైతం వంగి సలాం కొడుతుంది. ఈయన ఎవరై ఉంటారు? గాలి లోబడుతుంది, ఎవరై ఉంటాడు? సముద్రం లోబడుతుంది, ఎవరై ఉంటాడు? దయ్యాలు లోబడుతున్నాయి, ఎవరై ఉంటాడు? రోగాలు లోబడుతున్నాయి, ఎవరై ఉంటాడు? చివరికి మరణం సైతం ఆయనకు సలాం కొడుతుంది, ఎవరై ఉంటాడు? మతమై ఉంటాడా? మతమై ఉంటాడా ఈయన? ఈయనే సృష్టికర్త అయి ఉంటాడు. ఈయన ఎవరో అన్న ప్రశ్న కోసమే తుఫాన్ రేగింది. ఆయన ఎవరో స్పష్టంగా గుర్తుపట్టడమే మన జీవిత పరమార్థం. 17:3 యోహాను సువార్తలో ముగించేస్తాను. యోహాను సువార్త 17:3 అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. ఏంటంట? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము అంటే ఏంటంటే యేసు ప్రభువును తెలుసుకోవడమే నిత్య జీవము. ఎరుగుట అంటే ఇదే ఎరుగుట అన్న పదం ఇంకొక దగ్గర కూడా వాడబడింది. గబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా
నీకు శుభం, నీ కడుపులో బిడ్డ పట్టుబోతున్నాడు అనగానే మరియా వెంటనే అంది, అయ్యో నేను పురుషుణ్ణి ఎరుగని దాననే అంది ఆవిడ. పురుషుణ్ణి ఎరుగలేదు నేను అంటే పురుషుని ఎప్పుడు చూడలేదు ఆవిడ, చూసింది. పురుషుని చూడడం ఎరగడం కాదు, పురుషుని ఎరగడం అంటే దగ్గర సంబంధం అని. నాకు పురుషుడితో దగ్గర సంబంధం లేదే, నాకు తెలుసు కానీ సంబంధం లేదే, ఎరుగలేదే అనింది కదా ఆవిడ. యేసుప్రభు అన్నాడు, యేసుప్రభును ఎరగడమే నిత్య జీవితం. అంటే ఎలా ఎరగాలి? యేసుప్రభు పేరు తెలుసుకోవడమా, యేసుప్రభుకు ప్రార్థన చేయడమా, యేసుప్రభు గురించి చదవడమా, యేసుప్రభు చర్చలో వచ్చి కూర్చోవడమా? అది కాదు ఎరగడం అంటే, భార్య భర్తను ఎరిగినట్టుగా ఎరగడం, యేసుప్రభును దగ్గరగా అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడమే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు లెక్క. అలా ఎవరికైతే యేసుప్రభు అర్థమవుతాడో, యేసుప్రభు గొప్పతనం అర్థమవుతుందో, వాడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు, ఇక కొత్తగా వెళ్ళేదానికి పరలోకం ఏమీ లేదు. వాడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు, కాకపోతే మబ్బులు తొలగిపోవాలంతే. పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఎవరున్నాడు, ఎవడున్నాడు ఇంతకీ? యేసుప్రభును ఎరగాలి, భార్య భర్తను ఎరిగినట్టుగా ఎరగాలి. అంత దగ్గరగా ఎవడైతే యేసుప్రభును అర్థం చేసుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో ఉన్నట్టు అని. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ముగించేస్తాను. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మూడో వచనం వరకు యోహాను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూద్దాం. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేనిని అంటున్నాడు, దేనిని వస్తువుతో పోలుస్తున్నాడు, నిత్య జీవము గురించి మాట్లాడుతున్నాడు. మేము తాకాము దాన్ని, మేము చూసాము దాన్ని, మేము తిరిగాము దాంతో, మాకు ప్రత్యక్షమైంది అది 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 అని మాట్లాడుతున్నాడు. నిత్య జీవితం మనం నిత్య జీవితం అంటున్నామే, ఆ నిత్య జీవితాన్ని మేము చూసాం, మేము తాకే, మాకు ప్రత్యక్షమైంది మేము అనుభవించామంటున్నాడు. ఏంటంట రెండవ వచనం, ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవితం మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము అని. ఆ నిత్య జీవితం ప్రత్యక్షమైంది, యేసుప్రభు రూపంలో ప్రత్యక్షమైంది. యేసుప్రభు అంటే మత ప్రచారం కాదు, యేసుప్రభు అంటే పరలోకానికి మానవ శరీరాన్ని అమరిస్తే యేసుప్రభు దేవుడు అన్నటువంటి ఆ కనబడని రూపానికి కనిపించే చర్మాన్ని తొడిగితే వచ్చేదే యేసుప్రభువు. ఆ యేసుప్రభువే నీ చిన్న పడవలో కూర్చున్నాడు, నీ చిన్న పడవలో పడుకున్నాడు. ఈయన చర్మాన్ని ధరించిన దేవుడు, మానవ ఊహకు అందనటువంటి దేవుడు చర్మాన్ని తొడుక్కుంటే కనిపించే రూపం యేసుప్రభు. ఆ యేసుప్రభు నీ దోనిలో పడుకోనున్నాడు. ఆయనకు గాలి సముద్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ సాగిలపడి నమస్కారం చేయాలి, ప్రతిదీ మోకరించాలి, ప్రతి నాలుక ఆయన్ని గొప్పవాడిని ఒప్పుకోవాలి, పొగడాలి. ఆ దేవుడిని కలిగి ఉన్నారు ఎవరంటే అపోస్తులు. అయితే ఆయన ఎవరో వాళ్ళకి తెలియలే. కనబడినటువంటి దైవలోకం, కనబడినటువంటి పరలోకం, కనబడినటువంటి నిత్య జీవితం చర్మాన్ని తొడుక్కొని వారి దగ్గర ఉందనే విషయం వారికి తెలియలే. ఇది తెలియజేయడానికని తుఫాన్ రేగింది. తుఫాన్ రేగగానే ఈయన ఎవరు అన్నటువంటి ప్రశ్న ఉద్భవించింది. నేను ఎవరినంటే మానవుడు చేతులెత్తేసిన ప్రతి దానిని నా చేతులతో ఆజ్ఞాపిస్తే అది పోతుంది. అది దయ్యాలు కానీ, అది రోగాలు కానీ, చివరికి అది మరణం కానీ, నా చెక్కు నా చేతుల్లో అవి బందీలుగా బానిసలుగా ఉన్నాయి. నేను పొమ్మంటే పోవాలి, నేను రమ్మంటే రావాలి. చివరిగా నేను ఎవరినంటే సృష్టికర్తని అని ఆయన నోటితో చెప్పకుండా క్రియలతో చూపెట్టాడు. ఆయన పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. అది ఏదైనా, అది ప్రకృతి కానీ, అది రోగం కానీ, అది దయ్యం కానీ, అది చివరికి మరణం కానీ, ఇన్నింటిని తన చేతిలో పెట్టుకున్నా అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు నీ కోసం నా కోసం మరణించాడంటే అది నమ్మడం. ఆ దేవుడు నా కోసం మరణిస్తే మరి నా జీవితంలో నా మేలుకు కాక మరొక దాన్ని ఆయన ఎందుకు అనుమతిస్తాడన్నటువంటి ఆ నమ్మకం నిత్య జీవితం.
ఆ దేవాది దేవుడు నా జీవితంలో ఉన్నాడు, చాలు తుఫాన్ రానివ్వు, సునామీ రానివ్వు, ఇష్టం వచ్చింది రానివ్వు, ఆ యేసు నా ధోనిలో ఉన్నాడు చాలు. ఆ నమ్మకం ఏ రోజైతే వస్తుందో, ఆ ఎరగడం, అంత దగ్గరగా యేసుప్రభు ఎరగడం ఏ రోజైతే వస్తుందో, చాలు నీ జీవితం ధన్యమైపోయింది, అయిపోయింది ఇక నీ జీవితం. ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలని వాళ్ళు పత్రికలు రాశారంట, వాళ్ళు సువార్త రాశారంట, వాళ్ళు మన దగ్గరికి సువార్తను పంపించారంట. మాతో కూడా ఆ సహవాసం మీరు కూడా పొందాలని, ఆ సంతోషం మన మధ్యలో పరిపూర్ణం కావాలని ఇది రాస్తున్నాం మేమన్నారు వాళ్ళు. వినట వలన విశ్వాసం కలుగును, ఆ వినట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును, అంటే బైబుల్ వల్ల కలుగుతుంది అని రాయబడింది. ఈరోజు యేసుప్రభు ఎవరో తెలియకుండా తిరుగుతున్నావు నువ్వు నేను, ప్రతిదానికి భయపడుతున్నావు, ప్రతిదానికి ఏదేదో అయిపోతున్నావు. కాదు కాదు, ఆ యేసుప్రభు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన గుడిసెలో ఉన్నాడు. ఆయన అంతమించిన భాగ్యం ఏంటనుకుంటున్నారు? ఆయన పెద్ద పడవలో లేడంట, చిన్న ధోనిలో ఉన్నాడంట. ఇదో నీ గుడిసుందే, నీ గుడిసుందే, ఆ గుడిసెలో యేసుప్రభు ఉన్నాడు. ఇంతకు మించిన భాగ్యమా చెప్పండి? యేసుప్రభు ఎవరో తెలుసుకోవడమే నిత్య జీవం. యేసుప్రభు అప్పుడు నువ్వు తట్టి లేపవాయన్ని ఆయన పడుకోవంటే పక్కన నువ్వు కూడా పడుకుంటావు హాయిగా, అయిపోయింది అంతే. నువ్వు ఆయన లేపాల్సిన అక్కర్లే, ఆయనకు తెలుసు సమస్తం. నీకు ప్రశ్న రావడానికే ఆయన ప్రయాసపడుతున్నాడు. 2000 దయ్యాలను వెళ్ళగొట్టాడు, కానీ ఆ ఊర్లోకి వెళ్ళడానికి వాళ్ళు స్వాగతం పలికించుకోలేకపోయాడు. ఆయన 2000 దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆయన ఎవడైనా వచ్చి మా ఇంట్లోకి రానన్నాడా? రాలే. దయ్యాలను పెట్టు వెళ్ళగొట్టడం ఆయనకు సులభమైన పని, కానీ మానవ హృదయంలోనికి రప్పించుకో ఆయన రమ్మన్నాడికి ఎవరు లేడు అక్కడ. వాడి హృదయం అంత భయంకరమైపోయింది. 2000 దయ్యాలను వెళ్ళగొట్టాడు, కానీ ఒక్కడు హృదయం కూడా మారలే. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలకు ప్రభావం పంపించాడు, కానీ నేనే రా సృష్టికర్తని ఈ చుట్టుపక్కల నాకు నిరూపించలేకపోయాడు. ఆయన వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎంతమంది ఆయన పాదాల మీద సాగిలపడ్డారా సాక్ష్యమని? ఎవడూ లేదు. మరణపు అవతల, మరణ ద్వారం అవతల ఉన్న ఆవిడని బయటకు తప్పించగలిగాడు, కానీ వీళ్ళ నవ్వులు ఆపలేకపోయాడు ఆయన. ఇంకా నవ్వుతూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభువుని మన గుండెలో తెచ్చుకుందాం, అదే నిత్య జీవితం. ఆయన అర్థం కాకుండా నువ్వు బయట కూర్చొని నవ్వుకోవద్దు. ఆయన అర్థం కాకుండా అందరు నీ మీద పడుతున్నారు కదా వెటకారంగా మాట్లాడద్దు. ఆయన అర్థం కాకుండా మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అనే ఆ బ్యాచ్కి, నీ మీద అందరు పడుతున్నారు కదా అన్న ఆ బ్యాచ్కి, బయట కూర్చొని నవ్వుతున్నారు ఆ బ్యాచ్కి ఈరోజు నువ్వు సమానం కావద్దు. వాళ్ళకి అర్థం కాలే, యేసుప్రభు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్న వారికి ఆయన ఎవరు అర్థం కాలే. దయ్యాలకు అర్థమైన విషయం వాళ్ళకి అర్థం కాలే. దయ్యాల కంటే దరిద్రులు వీళ్ళు. మరి నీ మీద అందరు పడుతున్నారు కదా ప్రభు అన్నారు. ఆ అంచు పట్టుకున్న ఆవిడికి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాలే. తర్వాత ఆయన వచ్చి వీళ్ళు నిద్రిస్తుంది. అవును, యాయిరు అంటే తమాషా కదా, యాయిరు ఒక మందిరానికి అధిపతి కదా. ఆయన వెళ్ళి ఈయన తీసుకొచ్చాడంటే ఈయనలో ఏదో ఉందనే కదా. ఈ పాప నిద్రిస్తుందని మరొక డాక్టర్ చెప్పుంటే వాళ్ళు నమ్మిండో వాళ్ళు. మెల్ల ఒక స్టెతోస్కోప్ తీసుకొని వచ్చి, ఒక తెల్ల కోట్ వేసుకొని మెల్ల స్టెతోస్కోప్ తీసుకొచ్చి, ఈ పాప నిద్రపోతుంది చచ్చిపోలే అనగానే, అమ్మో డాక్టర్ గారు వచ్చారు పక్క వెళ్ళండి పక్క వెళ్ళండి, చనిపోలేదంట 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 అని అనుండే వాళ్ళేమో. యేసుప్రభు వేసేటప్పుడు అయ్యేటప్పటికీ నవ్వారు ఆయన్ని, ఎగతాళి చేశారు ఆయన్ని. కాదు, ఆ వారి బ్యాచ్లర్కి నువ్వు నేను రావద్దంటే యేసుప్రభుని అర్థం చేసుకుందాం. యేసుప్రభుని అర్థం చేసుకుంటే ఆ బ్యాచ్లో మనం ఉండం. యేసుప్రభుని అర్థం చేసుకుంటే దయ్యాలు పోయిన వాడు ఎలా స్వస్థపడ్డాడో అలా మన జీవితం మారుతుంది. యేసుప్రభుని అర్థం చేసుకుంటే 12 సంవత్సరాల నుంచి మానవులు చేతులెత్తేసిన కేసు ఎలాగుందో అలా బాగుపడతాం. యేసుప్రభుని అర్థం చేసుకుంటే మరణ అవతలలో నుంచి మా యువతలకు ఎలా వచ్చిందో ఆ పాపలాగా మన జీవితాలు మారుతాయి. అర్థం చేసుకోకపోతే నవ్వేవాళ్ళలాగా, అర్థం చేసుకోలేకపోతే వెటకారం చేసేవాళ్ళగా, అర్థం చేసుకోకపోతే యేసుప్రభుని పంపించేవాళ్ళగా ఉంటాం. అర్థం చేసుకోకపోతే చరిత్రహీనులుగా మిగులుతాం. అర్థం చేసుకుంటే చరిత్రలో స్థానాన్ని నిలబెట్టుకుంటాం. ప్రార్థన చేస్తున్నాము.